निजामाबाद जिला बेंगाल मंडलम वीआरएल निर्वाधिक समयकु मंडल सुनील युवसेन नायकुलु संघीभावं तेलिपारु तक्षणं वारिकि पे स्केल वर्तिंपचेसि वारिनि क्रमबद्धीकरिंचालनि प्रभुत्वानि डिमांड् चेशारु राष्ट्र प्रभुत्वं वेंटने पुनरालोचन चेसि वारि न्यायमैन डिमांड्लनु नेरवेर्चि सम्मेनु विरमिंप चेयालनि सुरेश् कोरारु कार्यक्रमंलो बेंगाल मंडल सुनील युवसेन नायकुलु तदितरुलु पाल्गोन्नारु అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గ్రామదేవత శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు నాతవరంలో శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారిని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు కాగా వైబీపట్నం గ్రామంలో ఉన్న అమ్మవారిని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు భజనలు చేశారు అదే మక్కాటిలో కాకుండా లక్ష్మీ వారం రోజు ఆమెకి అత్యంత ప్రీతైనటువంటి రోజు ఆ అమ్మకి ఇష్టమైన రోజు ఆ అమ్మ కోరుకున్న రోజు మరి అలాగే ఈ పండగ అనేసరికి తమ్ముడు దివాణం మొత్తం 94 నిర్మాణం చేసేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలకు ఏ కార్యక్రమకైనా త్వరగా ముందుంది అందరినీ ఒక్కమూడిగా కూడా ఇదో పండగ వస్తుంది లేకపోతే పప్పు వస్తుంది అందరూ కలిసిగా చేయాలని చర్చ లేపడం ఇలాంటి సోదరుని రోజు మరి సంతోషిస్తున్నాం చూస్తూ మరి ఈరోజు కార్యక్రమం తమ్ముడు ఆ రోజు చనిపోతాడనే దానికి నెల రోజుల ముందు ముహూర్తం కాబట్టి ఆదరణ కూడా ఈ అమ్మవారికి అలాగే రోజు రోజుకి సమ్మానమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యక్తి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే గ్రామ ప్రజలకి మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేవి సుబ్బారెడ్డి అన్నారు తిరుమల ట్రస్ట్ బెంగళూరు వారి సహకారంతో విద్యా సామాగ్రిని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం గుడెం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు ఆయన వితరణగా అందించారు ఈ కార్యక్రమంలో పబ్బతి చంద్రశేఖర్ బచ్చు సురేష్ బాబు పద్ధతి సత్యనారాయణ వడ్లకొండ వెంకటరమణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దసగిరి సుభాషిని పాల్గొన్నారు ముఖ్యంగా మీరు బాగా చదువుకోవాలి ఫస్ట్
చదువుకున్న తర్వాత ఇక్కడ పుస్తకాలు ఇచ్చాం మీకు బాగా చదువుకొని వచ్చాం మీరు కూడా పెద్దైన తర్వాత నెల్లూరు జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 136,196 మంది లబ్ధిదారులకు 2646 కోట్ల రూపాయలు మంజూరు చేసి వ్యాపార రంగానికి పెద్దపీట వేసిందని డిఆర్డీఏ పిడి సాంబశివరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో గ్రామీణ అనుసంధాన కార్యక్రమం జరిగింది. ఇందుకూరుపేట బ్రాంచ్ మేనేజర్ జయసారక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ నెల్లూరు బ్రాంచ్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా డిఆర్డీఏ పిడి కేవి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. सर सर वेट सर గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున రాత్రి శిబిరం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకు వారిని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 136,196 మంది లబ్ధిదారులకు 2646 కోట్ల రూపాయలు మంజూరు చేసి వ్యాపార రంగానికి పెద్దపీట వేసిందని డిఆర్డీఏ పిడి సాంబశివరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో గ్రామీణ అనుసంధానం కార్యక్రమం జరిగింది. ఇందుకూరుపేట బ్రాంచ్ మేనేజర్ జయసారిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ నెల్లూరు బ్రాంచ్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా డిఆర్డీఏ పిడి కేవి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 21 కోట్ల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందించారు. అనంతరం గ్రామంలోని ఆదర్శ రైతులను వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ నీరుకట్టు శ్రీనివాసులు, బ్యాంక్ అధికారులు శాంతిరాజు, లోకనాథం, శేషగిరి, సురేష్, విద్యాసాగర్, అనిల్, బాలాజీ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ వెయిట్ సార్ కొంచెం గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున రాత్రి శిబిరం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకు వారిని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, ఖాతాదారులు వారి యొక్క అవసరాలు ఏంటనేది తెలుసుకొని అవసరాలకు అనుగుణంగా బ్యాంకు పనిచేయాలి అని ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నారు. దీనికి ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందుకూరుపేట గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్బీఐ ఇందుకూరుపేట, అదేవిధంగా టీపీ గూడూరు మండలంలో కొన్ని గ్రామాలు, ఈ సర్వీస్ ఏరియాలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యుల్ని వారి యొక్క లోన్లను ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఎన్హాన్స్ చేసి గ్రూపుకి 15 నుంచి 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తూ సుమారుగా 22 కోట్ల రూపాయలు ఈరోజు స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ బ్యాంక్ లింకేజ్ రూపంలో రుణాలను ఇస్తున్నందుకు బ్యాంకు వారిని వ్యక్తిగతంగా, అదేవిధంగా డిఆర్డీఏ తరపున, ప్రభుత్వం తరపున మేము
అభినందిస్తూ ఉన్నాము. స్వయం సహాయక సంఘ సభ్యులు కూడా ఇంత పెద్ద మొత్తాల్లో తీసుకున్న రుణాల్ని సక్రమంగా వినియోగించుకొని ఏదైనా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ మీద వాటిని పెట్టుబడిగా పెట్టి వారి యొక్క కుటుంబాదాయాన్ని పెంపొందించుకొని బ్యాంక్ వారి యొక్క బ్యాంకు నుండి తీసుకున్నటువంటి రుణాల్ని తిరిగి సక్రమంగా చెల్లిస్తూ వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనికోసం ఏదైనా శిక్షణ కార్యక్రమాలు కావాలి అంటే ప్రభుత్వం తరపున గ్రామంలోనే మేము శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి గ్రామీణ ప్రాంతంలో పెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ వారు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తికి మాతృవియోగం కలిగింది. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గత రాత్రి బల్లి సరళమ్మ కన్నుమూశారు. ఇవాళ వెంకటగిరిలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి నివాసంలో సరళమ్మ పార్థివ దేహానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాళులర్పించారు. మా కుటుంబానికి నాకు అత్యంత ఆప్తుడైనటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారి సత్యమణి బల్లి సరళమ్మ గారు మృతి చెందడం బాధాకరమైనటువంటి విషయం. బల్లి దుర్గాప్రసాద్ గారిని కోల్పోయినటువంటి మనం 2 సంవత్సరాల లోపలనే ఆయన సత్యమణిని కూడా కోల్పోవడం విచారించదగినటువంటి సందర్భం. పాపం బల్లి దుర్గాప్రసాద్ గారు మరణించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఆయన సత్యమణి సరళమ్మ గారిని కుటుంబ సభ్యులందరినీ పిలిచి కళ్యాణ్ భవిష్యత్తుని నేను చూసుకుంటాను, రాజకీయంగా బరువు బాధ్యతలు నేను తీసుకుంటాను, మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పడం, అందులో భాగంగా శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వడం, శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత ఆమె చాలా సంతోషపడుతున్నటువంటి సందర్భంలో భగవంతుడు చిన్న చూపు చూసి ఈరోజు ఆమెను మనందరికీ దూరం చేయడం అనేటువంటిది ఆ కుటుంబానికి తీరినటువంటి లోటుగానే, అదేవిధంగా అందరికీ కూడా ఆ కుటుంబం కుటుంబానికి సంబంధించి అనేక మంది శ్రేయోభిలాషులు ఉన్నటువంటి కుటుంబం. దుర్గాప్రసాద్ గారు ఈ సమాజంలో సంపాదించుకున్నది ఎంతోమందితో ప్రేమ అభిమానాలను సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది అనడానికి కుప్పంలో జరిగిన సంఘటనలే నిదర్శనమని ప్రకాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తల అరాచకాలను నిరసిస్తూ కొండపిలో టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి డిపో దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. Yeah.
ఎదురు కేసులు పెట్టి 14 మంది మీద కేసులు పెడతారా? వీడియోలు చూస్తామంటే కనిపించడం లేదా? ఎవరు ఆరాచకాలు చేస్తున్నారు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారు? మీరు తాడేపల్లి ప్యాలెస్ ఉంటే ఆదేశాల ప్రకారం మీరు పనిచేస్తున్నారు, కానీ మీ యూనిఫామ్ ఇచ్చిన కూడా మీరు మర్చిపోయిన విషయాన్ని పోలీసులు గుర్తు తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో ఎల్లకాలం ఒకళ్ళే ఉండరు, ఈ విషయాన్ని గమనించుకోమని చెప్పేసి ఉన్న కోరికలు వ్యాఖ్యలు చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం రేపు ప్రభుత్వంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీని ఎవరు ఏం చేయాలనుకుంటే మీరే దానికి ఇబ్బందులు పడతారని చెప్పేసి తగిన మూల్యం చెల్లించబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నేను తగిన బుద్ధి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ, ఇటువంటి పుత్రిక బుద్ధుల్ని మీరు మార్చుకోండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ బ్యానర్ల రచ్చ మొదలైంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను ధ్వంసం చేశారు వైసీపీ శ్రేణులు. బ్యానర్లు ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. మా బ్యానర్ దర్శించినారు, దీనికి పరిష్కారము ప్రభుత్వమే చెప్పాలి. పోలీసులు ఏం చేయలేదు, ఇక్కడ వచ్చి దీన్ని ఏదో చేయండి. వచ్చేటప్పుడు ఆయనకి చూపిస్తాం ఇంత బ్యానర్ దించినామని మా ఎమ్మెల్యే గారు చూసి దానికి ఏం పరిష్కారం ఆయన చేస్తారో చేయని ఆయన నిర్ణయమే మా నిర్ణయం. నిర్మల్ జిల్లా బైంసా పోలీస్ శాఖ సమక్షంలో పట్టణంలో 50 మందికి ఉచితంగా వాహనదారులకు హెల్మెట్లు అందించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మరణించిన కుబీర్ మండలం పాల్డీబి గ్రామానికి చెందిన యువకుడు గోపాల్ జయంతి సందర్భంగా అయోధ్య భారతి సేవా సంస్థ తరపున వీటిని అందించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆహార పొట్లాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం అమృత, ఎస్ఐలు శివ మహేష్, అయోధ్య భారతి సేవా సంస్థ వ్యవస్థాపకులు రోహిత్, ధర్మసేన సభ్యులు తోటవాడ్ మధు, యోగేష్, రాజేశ్వర్, మహేష్, పృథ్వీ, రాము, శ్రీకాంత్, మృతి చెందిన యువకుడి తల్లిదండ్రులు, సోదరులు పాల్గొన్నారు. పట్టణంలో అయోధ్య సేవా భారత సంస్థలతో వారి ఆధ్వర్యంతో వారి యొక్క మిషనరీ గోపాల్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆయన హెల్మెట్ పెట్టుకుంటే మన పోలీస్ శాఖ వారి తరఫున కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామనగానే అయోధ్య సేవా భారతి వందల ఎకరాన్ని మనం కూడా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ హెల్మెట్ మాత్రంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే ఇది ఆలోచనలు ఒకేసారి యాక్సిడెంట్ ఒకవేళ ఉన్నటువంటి కుటుంబంలో మంచి వారికి ఒక కుటుంబం ఒక ఆగాధంతో వదిలేసుకుని వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నా ఇక్కడి వరకే కదా, ఇంతే దూరం కదా, 10 కిలోమీటర్లే కదా అన్నది కాకుండా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కారంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొంతవరకు కొంత మనము రిస్క్ని తగ్గించగలిగిన వారం వెళ్తాం. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకు తగ్గినట్టు అవుతాం. కాబట్టి ప్రతి యువత మరి పెద్దవారికి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించండి. ఇంత మంచి ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేసినందుకు మన అయోధ్య సేవా భారతి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. ప్రకాశం జిల్లా జర్మల్లి మండలం కామెపల్లి గ్రామంలో వెలిసిన పోలేరమ్మ అమ్మవారిని శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తులు
వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో శివశంకర్ దగ్గర నుండి ఏర్పాట్లు పరిశీలించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రధాన పూజారి శ్రీనివాస్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీ భోలరం దేవతా ధనుమానంద గర్పూర నిరాజనం దర్శయామి సమస్త గార్గాది వేదానుగ్రహ సుధర్స్తాయుష్మ్యా దేవధర్స్తు. శ్రీ భోలరం దేవతా ధనుమానంద గర్పూర నిరాజనం దర్శయామి సమస్త గార్గాది వేదానుగ్రహ సుధర్స్తాయుష్మ్యా దేవధర్స్తు. ప్రకాశం జిల్లా జర్మల్లి మండలం కామెపల్లి గ్రామంలో వెలిసిన పోలేరమ్మ అమ్మవారిని శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా భక్తులు మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో శివశంకర్ దగ్గర నుండి ఏర్పాట్లు పరిశీలించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసిన ప్రధాన పూజారి శ్రీనివాస్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం కట్టవారిపాలెం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో పెట్లూరి వైద్యులు డాక్టర్ సునీల్ గవాస్కర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ మెగా క్యాంప్ నిర్వహించారు. సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉచిత మెడికల్ క్యాంపుకు గ్రామ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఒళ్ళు నొప్పులు జ్వరము ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే దగ్గరలోని ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా డాక్టర్లకు తెలియజెప్పాలన్నారు. ఫోటో తీసుకోండి క్యాంప్
విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళ బొండపల్లి గ్రామానికి చెందిన శకినాల రామలక్ష్మిగా గుర్తించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని 108 వాహనంలో విజయనగరం తరలించారు. గాయాలైన వారు బొండపల్లి గ్రామానికి చెందిన శకినాల చక్రి, దత్తిరాజేరు మండలం కోమటపల్లి గ్రామానికి చెందిన చిట్టి సుధీర్గా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బెంగాల్ కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టీకా ఇచ్చిన అనంతరం 4 నెలల బాబు మృతి చెందాడు. అయితే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సూచించిన
ఇవి బుల్టిన్ అప్డేట్ చూస్తున్నారని ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.